సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో ఎంసీఆర్ హెచ్ఆర్ఓ డైరెక్టర్ జనరల్ శ్రీహరి ప్రీత్ సింగ్ తో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. అయితే ఈరోజు కొత్త జిల్లా కేంద్రంలో 10వ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ యొక్క ట్రైనింగ్ సెంటర్ను సిద్ధిపేటలో స్టార్ట్ చేసుకున్నాం. ఈ ట్రైనింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, దీన్ని ఏ రకంగా మన ప్రజలు వినియోగించుకోవాలనేదే చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ రోజుల్లో రోజు రోజుకు ప్రపంచం అడ్వాన్స్ అవుతా ఉంది. మూస పద్ధతుల్లో పాత పద్ధతుల్లోనే పరిపాలన కానీ మన పనితీరు కానీ ఉంటే ప్రపంచంతో పోటీ పడలేం మనం. మారుతున్న ప్రపంచ తీరుతెన్నులకు అనుగుణంగా పెరుగుతున్న వేగానికి అనుగుణంగా మన పనితీరును కూడా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సెంటర్ గతంలో ఉన్న ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు 10 జిల్లాల్లో 10 కేంద్రాలు ఉండేవి. హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్తో 9 జిల్లాల్లో 9 కేంద్రాలు ఉండేవి. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో కూడా ఒకటి ఏర్పాటు చేద్దామని అడగగానే మన హర్ప్రీత్ సింగ్ గారు ప్రత్యేకంగా చొరవ చూపి, ఉషారాణి గారు కూడా కాన్స్టెంట్గా పర్సూ చేసి, మన జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం వల్ల ఇవాళ ఈ సెంటర్ను మనం ప్రారంభం చేసుకోగలిగాం. అయితే ఈ సెంటర్ను డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్లో పెట్టుకున్న ఉద్దేశం ఏంటంటే, మన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ కూడా ఈ సెంటర్ను ఉపయోగించుకోగలిగితే కాలేజీ స్టూడెంట్స్ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనేదే ఉద్దేశం. ఈ సెంటర్లో ఇక్కడ ఉండేటువంటి ప్రొఫెసర్లే కాదు, ఆన్లైన్లో ఎంసీహెచ్ఆర్డి నుంచి కానీ మన 10 జిల్లాలతో కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఏ మంచి ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ ఒక మంచి ప్రొఫెసర్ గారు ఉన్నా, ఈవెన్ అమెరికా నుంచి కానీ, విదేశాల నుంచి కానీ, జాతీయ వ్యాప్తంగా ఒక ఢిల్లీ ఐఐటి నుంచి కానీ, లేదా ఇంకొక మద్రాస్ ఐఐటి నుంచి కానీ, ముంబై ఐఐటి నుంచి కానీ, ఇంకొక టాప్ ఇన్స్టిట్యూట్, ఒక టాప్ యూనివర్సిటీలో ఉండే ఒక బెస్ట్ ప్రొఫెసర్తో కూడా మనం ఇక్కడ క్లాసులు చెప్పించుకునే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా దీంట్లో కలిగి ఉన్నది. మీరు నిర్ణయించి ఆ షెడ్యూల్ ప్రకారంగా మన జిల్లాలో ఉండే అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడ శిక్షణా కార్యక్రమం జరగాలి. మనందరం కూడా ప్రజలకు సేవకులం మనం. సో ఆ ప్రజలకు సేవ చేసేటువంటి సేవకులుగా ఎంత బాగా ప్రజలకు మనం సేవ చేయగలుగుతాం, ఎంత ఫాస్ట్గా ఫైల్ను డిస్పోజ్ చేయగలుగుతాం, ఎంత ఫాస్ట్గా ప్రభుత్వం యొక్క ఆలోచనను అమలు చేయగలుగుతాం, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, సేవా కార్యక్రమాలను ఎంత క్వాలిటీగా, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు మనం చక్కగా దాన్ని అందించగలుగుతామనేది మన పనితీరుకు గీట్రాయి. సో ఆ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు పనిచేస్తుంది. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన బంగారు తెలంగాణ అనేది మరి ఏ ఒక్కరు చేస్తేనో కాదు, అందరము కలిసి అడుగులేస్తేనే బంగారు